హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆత్వి 76 వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయింది. అది కూడా ఛానల్ స్టార్ట్ చేసిన 2 మంత్ 20 డేస్లో మానిటైజేషన్ అయింది. ఇలా స్టార్ట్ చేసిన వితిన్ 3 మంత్స్లో మానిటైజేషన్ అయినందువలన మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవడానికి అండ్ మా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుంటే వేరే వాళ్ళు కూడా మా ఎక్స్పీరియన్స్ యూజ్ అవుద్దనే ఉద్దేశంతో మేము ఈ వీడియో చేస్తున్నాం. మానిటైజేషన్ ఎలా అయిందో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని ఫిబ్రవరి 19, 2024 స్టార్ట్ చేశాం. ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత 1.5 మంత్ వరకు వ్యూస్ నార్మల్గానే వచ్చాయి. వ్యూస్ వచ్చినా రాకపోయినా మా షెడ్యూల్ ప్రకారం మేము వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం. ఛానల్ స్టార్ట్ చేసిన 1.5 మంత్ తర్వాత మాకు వ్యూస్ రావటం స్టార్ట్ అయింది. వ్యూస్ వచ్చినా రాకపోయినా మీ మాత్రం వీడియోస్ అప్లోడ్ చేయడంలో ఎలాంటి నెగ్లెక్ట్ చేయలేదు. మీరు కూడా ఎలాంటి నెగ్లెక్ట్ చేయకుండా మీ షెడ్యూల్ ప్రకారం వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉండండి. వ్యూస్ వాటంతట అవే వస్తాయి. మన ఛానల్కి మాత్రం స్టార్ట్ చేసిన 1.5 మంత్ తర్వాత వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి. వ్యూస్ రావడం స్టార్ట్ అయిన తర్వాత లాంగ్ వీడియో అయితేనేమి, షార్ట్ వీడియో అయితేనేమి, డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసాం. అలా అప్లోడ్ చేసిన వీడియోస్ కూడా కొన్ని వీడియోస్కి వ్యూస్ వచ్చేవి, కొన్ని వీడియోస్కి వ్యూస్ రాకపోయేవి. అందులో ఒక షార్ట్ వీడియో వైరల్ అయ్యి 2.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ షార్ట్ వీడియోకి వచ్చిన 2.7 మిలియన్ వ్యూస్ మిగిలిన వీడియోస్కి వచ్చిన వ్యూస్ కలుపుకొని 3 మిలియన్ వ్యూస్ అయ్యాయి. ఇక సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే, మేము ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మా ఛానల్ లింక్ని ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి తెలిసిన వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించుకున్నాం. ఇలా 100 సబ్స్క్రైబర్స్ అయ్యాక కమ్యూనిటీ ట్యాబ్ ఓపెన్ అయ్యింది. మనం రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయ్యాము. ఇలా 500 సబ్స్క్రైబర్స్, 3 మిలియన్ వ్యూస్ రావటం వలన ఎన్ని పేజీలో మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయ్యాము. సో అప్లై నౌ ఆప్షన్ అనేది ఓపెన్ అయింది. ఇప్పుడు మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలో, ఆ ప్రాసెస్ ఏంటో క్లియర్గా చూద్దాం. ఇలా అప్లై నౌ అనే ఆప్షన్ ఎనబుల్ అవుద్దండి. అప్లై నౌ మీద క్లిక్ చేసిన తర్వాత స్టెప్స్ టు అప్లై అని ఇలా 3 స్టెప్స్ వస్తాయండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి రివ్యూ బేస్డ్ టర్మ్స్. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ వస్తాయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయండి. ఇలా యాక్సెప్ట్ చేశాక సెకండ్ స్టెప్ ఎనబుల్ అవుతుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేయటం. ఇలా స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయండి. మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, లేదు కొత్త అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. అసలు యాడ్సెన్స్ అకౌంట్ గురించి మీకు ఎటువంటి ఐడియా లేదు అనుకుంటే 3rd ఆప్షన్ క్లిక్ చేయండి. మాకు యాడ్సెన్స్ అకౌంట్ లేదండి, అందుకే కొత్తగా క్రియేట్ చేయడం కోసం 2nd ఆప్షన్ని క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేశాక మెయిల్ ఐడి సైన్ ఇన్ అడిగిందండి. సైన్ ఇన్ చేసిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుద్దండి. ఈ పేజ్లో మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రీ సెలెక్ట్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసి అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేసి సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో 1st ఆప్షన్ అకౌంట్ టైప్, ఇందులో ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అండి. నేమ్ దగ్గర ఛానల్ నేమ్ ఇవ్వకూడదు, మన నేమ్ ఇవ్వాలండి. మన వ్యాలిడ్ ఐడి ప్రూఫ్లో ఏ పేరు ఉంటే అదే పేరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ అండి. ఈ అడ్రస్ దగ్గర వ్యాలిడ్ ఐడి ప్రూఫ్లో ఉన్న అడ్రస్ లైక్ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్పోర్ట్లో ఉన్న అడ్రస్ ఇవ్వాలి. లాస్ట్కి ఫోన్ నెంబర్ అండి. ఇది ఆప్షనల్, కానీ నేనైతే నెంబర్ ఇచ్చాను ఇక్కడ. ఇలా అన్ని ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. రీడైరెక్ట్ టు యూట్యూబ్ మీద క్లిక్ చేసిన తర్వాత వైటి స్టూడియో ఓపెన్ అవుతుంది. ఇలా వైటి స్టూడియో అనేది ఓపెన్ అయిన తర్వాత 1st స్టెప్ అనేది ఓకే అయిందండి. 2nd స్టెప్ మాత్రం ఇన్ ప్రోగ్రెస్ అని పడింది. అంటే ఇంకా మనకి యాడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అవ్వలేదు. ఇది క్రియేట్ అవ్వడానికి 2 to 3 వీక్స్ పడుతుందని ఇక్కడ మనకి ఇచ్చారండి, కానీ మాకు మాత్రం 1 అవర్లో ఓకే అయింది. ఇలా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత 3rd స్టెప్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. ఈ 3rd స్టెప్లో మన ఛానల్ మానిటైజేషన్కి రివ్యూ ప్రాసెస్ స్టార్ట్ అవుద్దండి. ఈ రివ్యూ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ 1 మంత్ పడుతుందని ఇచ్చారండి, కానీ మాకు 1 డేలో మెయిల్ వచ్చింది. 1 డేలో మెయిల్ వచ్చింది, కానీ ఆ మెయిల్లో మాకు పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. అదేంటంటే యువర్ ఛానల్ ఈజ్ నాట్ అప్రూవ్డ్ ఫర్ మానిటైజేషన్ అని వచ్చింది.
రీజన్ ఏంటంటే రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది, కానీ మన ఛానల్లో ఎటువంటి రీయూజ్డ్ కంటెంట్ లేదు. ఏ సైట్లోంచి డౌన్లోడ్ చేయలేదు, మన దాంట్లో అప్లోడ్ చేయలేదు, అంతా మా ఓన్ కంటెంటే. ఎక్కడ కూడా మేము రీయూజ్డ్ కంటెంట్ యూజ్ చేయలేదు, అయినా కూడా మా మానిటైజేషన్ రిజెక్ట్ అయింది. సో యూట్యూబ్ వాళ్ళు రీఅపీల్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఇచ్చారు. మేము రీఅపీల్కి వీడియో చేసి సబ్మిట్ చేశాం. సబ్మిట్ చేసిన 24 అవర్స్లో అపీల్ వాజ్ సక్సెస్ఫుల్ అని మెయిల్ వచ్చింది. సో ఇలా మా ఛానల్ మానిటైజేషన్ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్ అయింది. అండ్ రీఅపీల్ కోసం వీడియో ఎలా చేశాం, దాని ప్రాసెస్ అండ్ సబ్మిట్ ఎలా చేశాం అనేది నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.